ఈ వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు పొద్దున్నే తిన్న చిన్న ప్రయాణం చేద్దామని వచ్చాను ఇక్కడికి, ఎవరు దొరకలేదు. తిన్నా ఆకలి అవుతుంది, ఫుడ్ ఆకలి అవుతుంది, ఎవరు పెట్టేవాళ్ళు లేరు. బిర్యానీ తిన్నా మధ్యాహ్నం, ఏదైనా మళ్ళీ ఆకలి అవుతుంది. హాయ్ కూర్చోవచ్చా? బిర్యానీ తిన్నాను, మళ్ళీ ఆకలి అవుతుంది, నాకు అర్థం కావడంలే. అదే నేను ఇక్కడే ఉన్న పార్క్లో ఒక అమ్మాయి ఉంటే పక్కన కూర్చొని, అమ్మాయి బాగుంది, అంటే తన గురించి మాట్లాడుతున్నాను, తను చూస్తుంది నన్ను, తనకు తెలియదు ఆ విషయం. అదే బా ఆకలి అవుతుంది, ఏం చేయాలి చెప్పు. పెన్ను ఉందా? ఎవరు మీరు? ఎందుకు నేను పెన్ను ఉందని నన్ను అడుగుతున్నాను? స్కూల్ కాదు కదా. పెన్ 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 లేదు నా దగ్గర, షాప్కునే ఉంటుంది, వెళ్ళండి. కరెక్టే, పెన్ను ఉంటే ఇస్తే కొంచెం ఏమన్నా, నాకు ఆకలి అవుతుంది, డీటెయిల్స్ రాసుకుందామని. నిజంగా ఆకలికి డీటెయిల్స్ రాసుకుంటారు? అంటే బిర్యానీ ఆర్డర్ పెట్టాలి కదా, మళ్ళీ మర్చిపోకుండా అన్ని రాసు. ఎందుకంత కోపడుతున్నావు మాట్లాడుతుండే? కోపంగా కోపంగా చూడొద్దే కారంగా. ఎవరు కోపడుతున్నారు? నవ్వుకుంటేనే చెప్తున్నా. అమ్మాయి అందంగా ఉందని పొగరు, నాకు తెలిసి బాగా పొగరున్నట్టుంది, ఒంటరిగానే ఉంది కానీ పొగరుంది, ఏం చేయాలి? ఎవరికి చెప్తున్నారు? నాకు, నేను మాట్లాడుకున్నాను, నాకు ఆ రో ఆ డిసీజ్ ఉంది. అసలు కూర్చోరాదు నా పక్కన నుంచి, ఎందుకు ఒరుతున్నారు? నేను ఒరుతున్నానా? ఇది ఒర్రులు లాగుందా? నేనేదో ఇష్టపడి అమ్మాయి ఒకటింది మాట్లాడుతున్నా, నేను వస్తే ఒరుతున్నట్టుంది. నీకు క్యాజువల్ మాట్లాడుతున్నా, ఒరుతున్నట్టుందా నీకు? నాకు అలానే ఉంది. ఎందుకు అట్లా ఉంది? ఇప్పుడు నాతో మీకేం పని, వెళ్ళచ్చు కదా. ఏమో సింగిల్ కూర్చున్నా, నేను సింగిల్ కూర్చొని మాట్లాడదామని వచ్చాను, ఇప్పుడు ఏమైంది మాట్లాడడానికి? నాతో మాట్లాడడానికి వచ్చారా? నీతో మాట్లాడడానికి వచ్చా, వెనకల నుంచి నేను చూసి. అంత సీన్ లేదు, వెళ్ళండి. ఎందుకు అంత కోపం? చిరాకు పడుతున్నా? మధ్యాహ్నం తిన్నావా? తిన్నవా లేదు మధ్యాహ్నం? నవ్వుకుంటూనే మాట్లాడుతున్నావు కదా. తినలేదేమో బహుశా, అందుకే నువ్వు కోపడుతూ ఉన్నావు. అంత సీన్ లేదు, నేను నవ్వుకుంటూనే మాట్లాడుతున్నా. అక్కడ కూడా అందగత్తెలు కనపడాలి నాకు, నువ్వే అందగా కనపడ్డావు, అందుకనే వచ్చి కూర్చున్నా. నవ్వితే ఇంకా బాగున్నావు, నువ్వు అలా నవ్వద్దు, నేను వెళ్ళలేను ఇక్కడ నుంచి. ఇప్పుడు ఎందుకు వచ్చావు? కాలం వచ్చావా ఇడికి? అంటే యాక్చువల్గా నేను మా ఫ్రెండ్స్ ఇద్దరం వచ్చాము. మరి వాళ్ళతో వెళ్ళు. వాడు అటు సైడ్, వాని గర్ల్ ఫ్రెండ్తో అటు సైడ్ తుప్పల్లో ఉన్నాడు, నేను ఇంకా ఒంటరిగా ఉన్నా కదా అని నేను ఇట్టు వచ్చా. అంటే పులిహోర కలుపుకుందామమ్మ. ఇంకా నాకు గర్ల్ ఫ్రెండ్ కావాలి కదా. నీకు కూడా గర్ల్ ఫ్రెండ్ కావాలి కదా, అంటే వెళ్తాను వెతుక్కో. ఇప్పుడు వెతికే పనిలోనే ఉన్నాను, కనపడింది నాకు. ఎవరు? 2 నిమిషాలు అయింది కనపడి, నా పక్కనే కూర్చోనుంది, అందంగా నవ్వుతుంది. పెన్నుందా లేదా ఫైనల్ గా? లేదు నా దగ్గర. సరే పెన్ లేదు, పెన్ను తీసుకొస్తారా పార్క్ కి? స్కూల్ కాదు కదా ఇది. అదే కదా, నేనే చెప్పిండ నా చెప్తారేంటి? సరే బట్ నువ్వు బాగున్నావు, అందుకని నేను మీద నీకు మాట్లాడుతున్నా, కొంచెం ఏమైనా సాయం చేయొచ్చుగా. ఏం సాయం? అంటే ఆ పక్క మా ఫ్రెండ్ గాడు వాళ్ళెవరు, వాళ్ళు బిజీగా ఉన్నారు, నేను ఒంటరిగా ఉన్నా. అయితే నాకు ఏమైనా లవర్ లేదు, కొంచెం మీ ఫ్రెండ్స్ గాని, మీ ఫ్రెండ్స్ లో ఎవరన్నా ఉంటే? నా ఫ్రెండ్స్ లేరు. పార్క్ ఉంది కదా, ఎంత పెద్ద, అమ్మాయిలు చాలా మంది ఉంటారు, వెళ్ళు. సెట్ చేయొచ్చుగా మీ ఫ్రెండ్స్ లో? చాలా మంది అమ్మాయిలు ఉంటారు మీ ఫ్రెండ్స్ లో, నన్ను సెట్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఎవరు లేరని చెప్పావు? సరే అట్లా విధంగా నువ్వే సెట్ అవ్వచ్చుగా. నేను అవ్వనుగా. నీకు, నువ్వు సింగిలే కదా? ఆ సింగిల్ కాదు, నేను కమిటెడా. అసలు నీకు ఎందుకు ఇవన్నీ? నాకు కాకపోతే ఇంకోరికి, అమితాబ్ బచ్చన్ కావాలనా? నాకు కాకుండా ఇంకెవరికంటే మీకు ఎందుకు ఇదంతా? ఏదో వచ్చి కూర్చో, బాగున్నారని మాట్లాడుతున్నాలే, నాచురల్ మాట్లాడిందా? అయితే వెళ్ళండి. అయిపోలేదు, ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా చాలా ఉంది, ఇంకా 8 ఇయర్స్ జర్నీ ఉంది. ఏం స్టార్ట్ అయింది? సంథింగ్ ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా ఒక 80 సంవత్సరాల జర్నీ ఉంది. ఎవరితో? నీతోనే. నాతో ఎందుకు ఉంటుంది? నీతో, నీతో కాక ఎవరితో ఉంటుంది ఇంకా? నాతో ఉండదు. ప్రియాంక చోప్రాతో ఉంటుందా? కత్రినా కైఫ్ కన్నా చాలా బాగున్నావు తెలుసా నువ్వు. కోస్తున్నావు బాగానే, అంటే అర్థం ఏంటి? నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అసలు? మిమ్మల్ని చూస్తే నవ్వొస్తుంది. అంటే నేను కమీడియన్ లా ఉన్నానా, హీరోలా లేనా? ఏమో మాట్లాడితే నవ్వొస్తుంది.
నవ్వుతున్నా అంటే పడిపోయావేమో. అంత సీన్ లేదు. అమ్మాయిని నవ్వితే పన్నట్టే కదా అర్థం. మీరు జోక్ వేస్తున్నారా? నేను కూడా నవ్వుతున్నా అంతే. నాని పడినట్టు ఇష్టపడుతున్నట్టు కాదు. నీ మాటలు చాలా బాగున్నాయి, ముద్దుగా ఉన్నాయి, క్యూట్ క్యూట్ గా ఉన్నాయి. మనసే గువై ఎగిసే నమ్మో చెలి నీ మాటే. మా అమ్మాయిలో ఏముంటుంది ఫాలో అయ్యి వస్తారు మీరు? మీరు అబ్బాయిలా? అమ్మాయిలు అంటే అబ్బాయిలు పడితేనే అందంగా ఉంటది ఈ సృష్టికి. అమ్మాయిలు వెంట అమ్మాయిలు పడితే విరుద్ధం అవుతుంది. అమ్మాయిలు వెంట అమ్మాయిలు పడతారు? ఎవరన్నా అబ్బాయిలే కదా పడతారు. మరి అందంగా ఉన్నావు అక్కడ, చూసావు నన్ను చూసావు అక్కడ, నవ్వినావు అందుకని వచ్చా. నవ్వితే వచ్చేస్తారా? ఇంకా నవ్వితే రాక ఏం చేయాలి? మరి కొట్టేసుకుంటారు గుండె మాకు. ఎందుకు కొట్టేసుకుంటారు? అంతే అమ్మాయిలు చూస్తే మాకు ఆ ఫీలింగ్స్ అంతే అర్థం కాదు. అదేంటో వయసులో ఉంటాం కదా కుర్రోళ్ళం. ఏంటి నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? మరి నేను వచ్చి కూర్చుంటే నన్ను ఎందుకు కూర్చోమన్నావు? వెళ్ళొచ్చు కదా, వెళ్ళమనొచ్చు కదా. నన్ను ప్లేస్ ఉంది, కూర్చోవాలంటే కూర్చో, వెళ్ళిపోతారేమో అనుకున్నా. ఇంత కూర్చుంటారు మీరంటే ఇష్టం కాబట్టి. అందితే తెలుసు అంటే ఇది సాధారణ పులిహోర అనుకుంటున్నావా? మరి స్పైసీగా కలుపుతున్నా, పడిపోవాలి కన్ఫామ్. కావాలి నాకు. మా ఫ్రెండ్ గాడికి లవర్ ఉంది, మా ఫ్రెండ్ గాడికి లవర్ ఉంది. అదేం కావాలి? ప్రేమ ఏదైనా ముద్దు ముచ్చట లాంటివి. ఎవరితో అంటే ఒకవేళ నువ్వు ఒప్పుకుంటే ఏదైనా పొరపాటున ఏదైనా చెప్పావనుకో ఎస్ అని ఉంటది కదా ఏదైనా ఇంట్రెస్ట్. అదే దేని గురించి? ఇప్పుడు ఇంతకుముందు ఏదో పరిచయం అయ్యాం మనం, పరిచయం కూడా కాలే మాట్లాడుతున్నాము. సరే నా పేరు శ్రీకాంత్, పరిచయం చేసుకుందాం ఫస్ట్. లెట్స్ బి ఫ్రెండ్స్. అవసరం లేదని చెప్పు. నా పేరు శ్రీకాంత్, నేను బీటెక్ సెకండ్ ఇయర్. ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్, కొన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినా అందుకని ఇంట్లో నుంచి తోసేశారు. హైదరాబాద్ వచ్చిన, హైదరాబాద్ వచ్చి ఇట్లా పార్కులు అమ్మడి ఏదైనా నాకు నా సోల్మేట్ దొరుకుద్దని వెతుక్కుంటూ ఉన్నా. నువ్వు పరిచయం అయ్యా, మంచి జాబ్ చేసుకుంటా సోల్మేట్ ఎందుకు అవన్నీ ఎందుకు? మీకు జాబ్ చేయట్లేదు, అప్పుడు ఎట్లనే సాధు సంఖ్య ఉండదు కదా మీకు. చాలా మంది ఉన్నారు లైన్లో, వాళ్ళల్లో నేను ఒకరిని అవను. వాళ్ళని నువ్వు కూడా ఒకడు. ఎందుకు ఇలా చేస్తున్నావు? మరి ఎలా చేయాలి? ఎవరినో ఒకరిని యాక్సెప్ట్ చేయి, ముసల్దాని అయిపోతావు. లేకపోతే నచ్చినప్పుడు నేను చేస్తా, నాకు ఇష్టం లేదు నేను చేస్తా. ఎందుకు ఈ కాకులు ఇట్టాడుస్తున్నాయి? మేకప్ ఏం కనిపించట్లేదే, న్యాచురల్గానే అందంగా ఉన్నావు, మేకప్ లేనట్టుంది. ఎందుకు టచ్ చేస్తున్నావు? అప్పుడు టచ్ చేసినందుకు ఎందుకు కొడుతున్నావు? మరి ఎందుకు టచ్ చేస్తున్నావు? మేకప్ లేదు కనిపిస్తుంది కదా, లేదని మళ్ళీ ఎందుకు టచ్ చేయడము? ఎంతమంది ప్రపోజ్ చేశారు ఇంతవరకు? చెప్పినా చాలా మంది చేసారు. ఆ చాలా మంది ఒక సంఖ్య, ఒక 10-15 ఉంటాయి. నాకు ఒక 50 మంది అమ్మాయిలు ప్రపోజ్ చేస్తారు మా కాలేజ్లో, మా ఊర్లో. నిన్న నేను అవులే కానీ లెక్క ఉన్నానా ఇట్లా నిన్న అంటున్నావు? నీకు 15 మంది చేసినప్పుడు నాకు 50 మంది చేయరా? ఎవరి ఇష్టం వాళ్ళు. మరి అందరికీ నచ్చా, నీకే నచ్చలేదు? అంతే, నాకు నచ్చలేదు. మరి సరే ఇప్పుడు నా ఏదైనా మాట్లాడడానికి అట్లా కొంచెం ఏదన్నా కొంచెం అంటే వెళ్ళిపోతా, టైం అయింది నాకు. కొంచెం నెంబర్ ఇస్తే. ఎందుకు నా నెంబర్? నీకేం పని? నెంబర్ ఇంక ఎట్లా మాట్లాడాలి? ఎప్పుడైనా మాట్లాడాలంటే ఎందుకు మాట్లాడుతావు నాతో? లైన్ వేసుకోవాలా, పడేసుకోవాలంటే నెంబర్ కావాలిగా. సరేనే వెళ్ళిపోతా, నువ్వు నెంబర్ ఇస్తానంటే నేను కళ్ళు మూసుకుంటా, నువ్వు నెంబర్ చెప్తాను అంటే చెప్. లేకపోతే నేను అడగను మళ్ళీ, ఇదే లాస్ట్. నేను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా. నెంబర్ అడిగేది నేను, ఇంకేం అడగట్లే. ప్లీజ్ అలా నవ్వద్దు ప్లీజ్. పని చేస్తా, పని చేసే నెంబర్ ఇవ్వు చెప్పు. 9949 రింగ్ ఇవ్వనా? రింగ్ ఎద్దిలే అంటే పని చేయదా? పని చేయదా? అదే అప్పుడప్పుడు కాల్ చేయొచ్చు కదా మిడ్ నైట్, అట్లా బోర్ కొడితే. బోర్ కూడా చేస్తారా? అని మిడ్ నైట్ చేస్తారా? పండుతున్నాను లేపుతారా? నైట్ మాట్లాడాలి కదా. అయితే నాకు ఇంట్రెస్ట్ ఉండాలి కదా మాట్లాడాలి. అంటే ఫస్ట్ చాటింగ్ చేసి లైన్ లైక్ కావాలా నిన్ను? బావు ఎప్పుడైనా కాల్ చేయి ప్లీజ్, ఎత్తుతా. అట్లా కాదు, ఇప్పుడు ఫిబ్రవరి 14 వస్తుంది, కొంచెం సెట్ చేద్దామని. ఏం సెట్? ఏం చేస్తారు? ఫిబ్రవరి 14 వస్తుంది కదా. అయితే అంతలోపు ఏదన్నా ఓకే పాడు చెప్తే ఒక కేక్ కట్ చేసి 2 పూలు ఇచ్చే పని అయిపోద్ది. ఫిదా అయిపోయా? అవును అయిపోతున్నా. సరే ఇప్పుడు ఏంది ఎస్ఆర్ నువ్వు ఒక డైలాగ్ చెప్పు. రేపు నో, ఎల్లుండి నో, పవన్ కళ్యాణ్ హీరో ఉన్నారు తెలుసు కదా,
గబ్బర్ సింగ్ సినిమా, ఆయన ఒక డైలాగ్ చెప్పిండు. ఒక అమ్మాయి ఒక రోజు పడచ్చు, ఇంకొక అమ్మాయి రెండు రోజులు పడచ్చు, ఇంకొక అమ్మాయి మూడు రోజులకు పడ్డం కామన్. ఎందుకు పడవు? అమ్మాయి కదా, తేడానా? తేడానా? మరి ఎందుకు పడవు? నాకు ఇష్టం లేదబ్బా. అంటే ముసల్లాని వండిపోతావు ఇట్లే? నేను ఎవరినొక ఇష్టపడతా, నాకు నచ్చితే ఇష్టపడతా. సరే, నీకు నష్టం, నువ్వే ప్రపోజ్ చేస్తావా? నచ్చితే నేనే ప్రపోజ్ చేస్తా. ఆ దృష్టం కూడా ఉందా మళ్ళా? అటైతే నీకు నచ్చేటట్టు చేయాలి. అంటే నీకు ఇష్టమేంటి? ఏదైనా చేస్తే ఇష్టపడతావని? అలా ఇష్టపడ. మీ అమ్మాయిలకి ఇదే పని కదా, మీ వెంట తిరగాలి. మీతో ఎప్పుడు ఫండు తిన్నావారా? టైం ఫన్ అండ్ అయిందిరా, పడుకోరా నానా, కేర్ టేకర్ రా. ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. మళ్ళీ ఏం లేలా? అక్కడ చూస్తానే బాగా నచ్చావు, బాగున్నావు, అందంగా నవ్వావు, మాట్లాడదామని వచ్చా. యాక్చువల్గా చెప్పు. యాక్చువల్గా మా ఫ్రెండ్ గాడు అట్లా తుప్పల్లోకి పోలేదు, ఏం పోలేదు, జస్ట్ ఒక కెమెరా పెట్టాను, జస్ట్ ప్రాంక్, సరదాగా ఆట పట్టిద్దామని. అవును, కెమెరా ఉంది ఇక్కడే. అది ఎక్కడుంది? అబద్ధం కాదు, అది నిజం. ఎక్కడుంది చెప్పి. మన ఎదురుగానే ఉంది, చెట్లున్నాయి చాలా. అయితే ఆ చెట్లలో ఎవరిని అడిగి పెట్టావు కెమెరా? సరదాగా ఆట పట్టిద్దామని. మరి నన్ను ఎందుకు నవ్వావు? నన్ను చూసి అదేమి ఫ్రెండ్ ఏదో అంటుంటే అనుకోకుండా నవ్విన బాబు, నవ్విన కూడా తప్ప. ఆ కెమెరా ఆఫ్ చేయమని చెప్పేసినావు.